సిద్ధంగా ఉన్నారు జనసేన సెక్రటరీ శివశంకర్ గారు శివశంకర్ గారు నమస్తే అండి నమస్కారం మనం కాసేపటి క్రితమే గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ పొలిటిక్స్ పై కొన్ని వ్యాఖ్యలు చూశారు ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూసుకోవచ్చు వ్యాఖ్యలు సాధారణమైనగా మనం తీసుకోవాలమ్మా ఎందుకంటే ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిత్వం మీద గాని ఆయన నాయకత్వ లక్షణాల మీద గాని ఆయన నీతి నిజాయితీ మీద గాని ఇటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారిలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పడం అన్నది మనం చూసాం సో మనందరికీ తెలిసిన విషయం అలాగే ఆయన రెండవ మాట నేను సైలెంట్ గా ఉండి ఉండడం వల్న ఆయనకి బెనిఫిట్ జరుగుతుంది అంటే సైలెంట్ అంటే ఇక్కడ ఏంటంటే చాలా మందికి మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు చిరంజీవి గారు వారు చెప్పకనే చెప్పారు ఎందుకంటే జనసేనకి చిరంజీవి గారి మద్దతు ఉంటుందా లేదా ఏమిటి అసలు జనసేనకి సపోర్ట్ చేస్తున్నారా లేదా అని చాలా మంది ఒక కన్ఫ్యూజన్ అండ్ కమోషన్ మైండ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు చిరంజీవి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నా సైలెన్స్ అన్నది జనసేనకి మద్దతే అని చెప్పి చెప్తూ అటువంటి నాయకుడు రావాలి చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం గురించి కూడా ఆయన ఉటంకించడం జరిగింది కాబట్టి ఇది మంచి పరిణామం ఎవరైనా సరే ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని వారు రావాలని కోరుకుంటున్నారు వారి పాలన ఉండాలని కోరుకుంటున్నారు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలంటే వారు అధికారంలోకి వస్తే బయటపడతామన్నటువంటి ఆలోచనతోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఉన్నారు ఎస్ శివశంకర్ గారు ఒకవేళ ఇప్పుడు చిరంజీవి క్లారిటీగా చెప్పారంటున్నారు ఈ ప్రెస్ మీట్లో ఏదింటే జనసేన తన పార్టీ తన మద్దతు పూర్తిగా జనసేనకే ఉంటుందని చెప్తారు ఒకవేళ తన మద్దతే జనసేన పార్టీకి ఉంటే ఆ పార్టీ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం గతంలో పెట్టడం మనం చూసాం ఇది ప్రజారాజ్యం జనసేన ఏంటి అని అంటామా ఒక పొలిటికల్ ప్రాసెస్లో ప్రజారాజ్యం మొదటి దశ ఇప్పుడు రెండవ దశ జనసేన ఈ రెండింటి లక్ష్యం ఒకటే సామాజిక న్యాయం సామాజిక పరివర్తన సామాజిక మార్పు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన పార్టీలో భాగంగానే భావిస్తాం జనసేన పార్టీ వేరుగా ఏ రోజు మేము భావించలేదు భావించం కూడా ఖచ్చితంగా వారి మద్దతు చాలా వాంఛనీయం అభిలషణీయం అలాగే పార్టీకి కూడా చాలా మంచి పరిణామం ఏ రకమైనటువంటి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇద్దరు ఈ చిరంజీవి గారు వాళ్ళ వైపు మొగ్గుతున్నట్టు బయటికి ఒక రూమర్స్ మైండ్ గేమ్ ఆడారు వాటన్నిటికీ క్లోజ్ చేశారు చిరంజీవి గారు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా కాబట్టి జనసేన అది నిరంతరము ప్రజల్లో ఉంటుంది ప్రజలతో పోరాటం చేస్తుంది చిరంజీవి గారు ఈ వ్యాఖ్యల వల్ల మంచి జరుగుతుంది అందరిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పోయి జనసేన బలోపేతం అవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందమ్మ ఎస్ శివశంకర్ గారు అయితే ఇప్పుడు చిరు తన పొలిటికల్ కెరియర్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారనుకోవచ్చు ఈ వ్యాఖ్యలు మనం చూసుకుంటే యాక్చువల్గా త్యాగం చేశారు అని మనం అనుకోలేమండి ఎందుకంటే ప్రజారాజ్యం తదనంతర పరిణామాలను కానీ మనం పరిశీలించేటట్టయితే ఆయన రాజకీయాల నుంచి దూరం జరిగిపోయారు ఇక రాజకీయాలలో నేను ఉండను సినీ కళారంగాల్లోనే ఉంటానని చెప్పేసి అంటే ఆ అప్పటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆయన చుట్టూ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మోసం చేయడం ఆయన చాలా అత్యంత సెన్సిటివ్ పర్సన్ కాబట్టి దాన్ని తట్టుకోలేక రాజకీయాల నుంచి దూరం జరిగారు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ భావజాలం కానీ విడిచిపెట్టలేదు చిరంజీవి గారు రాజకీయాలకు దూరం జరిగారు తరువాత కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం ఈ పార్టీ సిద్ధాంతాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో వెళ్ళడం సామాజిక న్యాయం సామాజిక పరివర్తన సామాజిక మార్పుతో వెళ్ళడం ఇది రెండవ దశ ఫేజ్ టూ ఇది ఫేజ్ వన్ ప్రజారాజ్యం కాబట్టి రాజకీయాలకి దూరం అయ్యారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు సమాజానికి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి
మనం ఆ రకంగా మనం దీన్ని పరిగణించలేము శివశంకర్ గారు అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న అదే వైకాపా అధికారం ఎట్లా అంటే చిరంజీవిని ఒక కీలుబొమ్మగా చేసుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది కదా అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పవన్ పార్టీకి అండగా ఉంటానని చిరు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టాడని అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అందుకే ఇందాక నా సమాధానంలో చెప్పాను ఈ అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేసింది అంటే జనసేన శ్రేణుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది వాటన్నిటికీ కూడా ఇది ఒక సమాధానం ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది కన్ఫ్యూజన్ పోయింది మైండ్ గేములకి అవకాశం లేకుండా చేశారు చిరంజీవి గారు ముఖ్యంగా ఈ రోజు ఆ వ్యాఖ్యలు చాలా మందికి చాలా ప్రశ్నలకి సమాధానంగా మారిందండి చిరంజీవి వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి సానుకూలంగా వచ్చే అవకాశం ఉన్నాయంటారా ఖచ్చితంగా ఇప్పుడు జనసేన రోజు రోజుకి కూడా బలోపేతం అవుతుంది ఈ వ్యాఖ్యల వల్ల కూడా చిరంజీవి గారి వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కానీ చిరంజీవి యువత కానీ చిరంజీవి అభిమానులందరికీ కూడా క్లారిటీ వచ్చింది జనసేనకి చిరంజీవి గారికి జనసేనకి ఉన్నటువంటి బంధాన్ని కానీ వారి ఆలోచన విధానం కానీ వాళ్ళందరికీ ఈరోజు తెలిసింది బహుశా ఓపెన్గా మాట్లాడారు ఈరోజు చిరంజీవి గారు జనసేన పార్టీ గురించి కానీ వారి సోదరుడు గురించి కానీ కాబట్టి ఇది జనసేన బలోపేతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా భావన దూరంగా ఉన్నాయనే కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గానీ అటు మెగాస్టార్ చిరంజీవి ఒకే కుటుంబానికి చెందినవారు అయితే వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందిన నాయకులు ఉండకూడదనే ఉద్దేశంతోనే చిరు ఈ వ్యాఖ్యలు చేసి తన తమ్ముడికి పరోక్షంగానే సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా వెళ్ళారు తప్ప రాజకీయాలను విడిచిపెట్టలేదు నెంబర్ వన్ రెండవది అప్పటి ప్రజారాజ్యమైనా ఇప్పుడు జనసేన అయినా సిద్ధాంతాలు భావజాలాలని పునాదులుగా వెళ్తున్నటువంటి పార్టీ కాబట్టి ఆ సిద్ధాంతాలకి ఆకర్షితులై ఆ సిద్ధాంతాలు ఆయనలో అద్భుతమైన నాయకుడు ఉన్నాడని ఆయన చెప్పడం జరిగింది మీరు అది గమనించాలి ఏమిటి అంటే ఆయన నాయకత్వ పటిమ గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయన తన క్యారెక్టర్ గురించి కానీ చిరంజీవి గారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అటువంటి నాయకుడు రావాలి అంటే ఆయన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కానీ నా తమ్ముడు అనే దృష్టిలో చెప్పలేదమ్మా సమాజానికి ఇటువంటి నాయకుడు అవసరం ఉంది రావాలి అందుకే నేను సపోర్ట్ చేస్తాను అంటే చిరంజీవి గారు కూడా అత్యంత సామాజిక స్పృహ బాధ్యతతో మాట్లాడిన తీరు చాలా అభినందనీయం ఇక్కడ అన్నయ్య తమ్ముడు అనేది కాదు ఎట్లాగే వారు అన్నదమ్ములు అది అందరికీ తెలిసిందే అది వేరే విషయం కానీ ఇక్కడ సమాజము సిద్ధాంతము భావజాలం ఈ మూడు కోణాల్లో చూడాలి ఆయన వ్యాఖ్యల్ని అప్పుడే మనకి ఆయన వ్యాఖ్యల తరక సారాంశం అంతరార్థం మనకు అర్థమవుతుందండి శివశంకర్ గారు ఫైనల్గా మీరు ఈ అంశాన్ని ఏ విధంగా కన్క్లూడ్ చేస్తారు పవన్ పాలిటిక్స్ పై చిరు చేసిన వ్యాఖ్యలను ఖచ్చితంగా ఇది శుభపరిణామం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఎవరికి ఇంకే రకమైన అనుమానాలు ఉన్నా సరే మైండ్ గేమ్ ఆడదామన్నట్టు ఆలోచనలో ఉన్నా సరే అవన్నీ పెట్టాపంచలు అవుతాయి జనసేన బలోపేతానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా జనసేన 2024లో అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న నమ్మకం రోజు రోజుకి బలపడుతూ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ అధికారం రాజ్యాధికార దిశగా సాగుతుందన్నది నా విశ్వాసం రైట్ శివశంకర్ గారు థ్యాంక్ యూ నమస్తే నా తమ్ముడికి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు
అందులో ఎక్కడ కూడా పొల్యూట్ పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది